ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం గంగణపతే నమ ఓం శ్రీ నమః నమ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవలసినటువంటి విశేషం ఏంటో తెలుసా రుద్రాక్షలు ధరిస్తారు కదండి రుద్రాక్షలు ఏ నా నక్షత్రం పలానా నక్షత్రం నేను ఏ రుద్రాక్ష ధరించాలి ఏదైతే బాగుంటుంది ఇలా అడిగే అడిగారు ఒకళ్ళు అడిగి నాకు కామెంట్ పెట్టారు ఆ రుద్రాక్షల గురించి ఏదైనా వీడియో చేయండి ప్లీజ్ అనేసి అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏం ధరించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం మరి సరే అశ్విని నక్షత్రం వాళ్ళు నవముఖి రుద్ర రుద్రాక్ష మనం జ మరి ధరించడం వల్ల కేతుగ్రహం చక్కగా ఉండి మనకి సంబంధించినటువంటి గ్రహానికి ఈ యొక్క అశ్విని నక్షత్రం మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు భరణి నక్షత్రం వాళ్ళకి షణ్ముఖి ఆ షణ్ముఖి అనేటటువంటి ఆరు ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష ధారణ చాలా మంచిది అదేవిధంగా శుక్రగ్రహం కూడా చాలా ఇదవుతుంది మరణి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి ఏకముఖి అంటే ఏమిటంటే ఒకటే ముఖం ఉంటుంది కదా అది చాలా రేటు ఉంటుందండి కష్టమండి అంటే పన్నెండు ముఖాలతో ఉన్నటువంటి ద్వాదశముఖి రుద్రాక్షని మీరు ధరించండి రవి యొక్క ప్రేమ ఆప్యాయతలు మీకు దొరుకుతాయి కృత్తికా నక్షత్రం రవి నక్షత్రం ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళు రోహిణీ నక్షత్రం వాళ్ళు ద్విముఖి రెండు ముఖాలు ఉన్నటువంటి నక్షత్రాన్ని ధరించడం మంచిది చంద్రుడు యొక్క ప్రభావంతో రోహిణీ నక్షత్రం ఉంటుంది కాబట్టి మన కారకుడు కాబట్టి రెండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని ధరించండి మృగశిరా నక్షత్రానికి వస్తుల్లోకి మూడు ముఖాల రుద్రాక్ష త్రిముఖి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిముఖి రుద్రాక్షని ధరించండి దానివలన మీకు కుజుని యొక్క అభిమానం ప్రేమ దీవెనలు దొరుకుతాయి ఆ తర్వాత మృగశిరా నక్షత్రం అయిపోయింది మృగశిరా నక్షత్రానికి వస్తుల్లోకి అష్టముఖి న అష్టముఖి రుద్రాక్షని మీరు చేసుకోండి అష్టముఖి అంటే ఎనిమిది ముఖాలు ఎనిమిది ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష మీకు చాలా శుభ ఫలితాలు మృగశిరా నక్షత్రానికి అనమాట అదేవిధంగా ఆరుద్రా నక్షత్రానికి వస్తుల్లోకి పంచముఖి రుద్ర రుద్రాక్ష మీకు ఐదు ముఖాలతో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష అన్ని చోట్ల దొరుకుతుంది అది మీరు ధారణ చేసుకోండి అదేవిధంగా పునర్వసు నక్షత్రానికి వస్తుల్లోకి ఏం మనకి సప్తముఖి రుద్రాక్ష అంటే ఏడు ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష చాలా మంచిదన్నమాట అదే అదేవిధంగా మనకి పుష్యమే నక్షత్రానికి వస్తుల్లోకి నాలుగు ముఖాలు రుద్రాక్ష చాలా మంచిది అయితే ఆశ్వేష నక్షత్రానికి వస్తుల్లోకి నవముఖి తొమ్మిది ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష చాలా మంచిది మఖ నక్షత్రానికి వస్తుల్లోకి షణ్ముఖి ఆరు ముఖాల రుద్రాక్ష చాలా మంచిది అవుతుంది అదేవిధంగా పుబ్బా నక్షత్రానికి వస్తుల్లోకి ఏకముఖి లేదా పన్నెండు ముఖాల రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి వస్తుల్లోకి ద్విముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా నక్షత్రం వస్తుల్లోకి త్రిముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా నక్షత్రానికి వస్తుల్లోకి అష్టముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా స్వాతి నక్షత్రానికి వస్తుల్లోకి పంచముఖి రుద్రాక్ష చాలా మంచిదండి విశాఖ నక్షత్రానికి వస్తుల్లోకి సప్తముఖి రుద్రాక్ష చాలా మంచిదండి అనురాధ నక్షత్రానికి వస్తుల్లోకి చతుర్ముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా జ్యేష్ట నక్షత్రంలోకి వస్తుల్లోకి నవముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా మూలా నక్షత్రంలోకి వస్తులోకి షణ్ముఖి రుద్రాక్ష చాలా మంచిది అంటే ఆరు అనమాట అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రంలోకి వస్తులోకి ఏకాముఖి రుద్రాక్ష కానీ ఏకాదశం అంటే పదకొండు ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష కానీ చాలా మంచిది ఉత్తరాషాఢ నక్షత్రంలోకి వస్తులోకి రెండు ముఖాలు ఉన్నటువంటి నక్ష ఇది యొక్క రుద్రాక్ష చాలా మంచిది శ్రవణ నక్షత్రం వస్తుల్లోకి త్రిముఖి అంటే మూడు ముఖాలతో ఉన్నటువంటి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వస్తుల్లోకి అష్టముఖి రుద్రాక్ష చాలా మంచిది ఈ విధంగా చూసినట్లయితే శతభిషానికి వస్తుల్లోకి ఈ ఈ శతభిషా నక్షత్రంలో కూడా అష్టముఖి రుద్రాక్ష చాలా మంచిది అదేవిధంగా పూర్వభద్రా నక్షత్రంలోకి వస్తులోకి పంచముఖి రుద్రాక్ష చాలా మంచిది ఉత్తరాభద్రా నక్షత్రంలోకి వస్తులోకి సప్తముఖి రుద్రాక్ష చాలా మంచిది రేవతి నక్షత్రంలోకి వస్తులోకి చతుర్ముఖి రుద్రాక్ష చాలా మంచిది అయితే ఈ రుద్రాక్ష జన్మ తేదీని బట్టి మాత్రమే జన్మను మనం రుద్రాక్ష ధారణ చేసుకోవాలి అలా అంటే మార్చి పదకొండు నుండి ఏప్రిల్ పది వరకు పంచముఖి రుద్రాక్షకు సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ధరించుకోవచ్చు అదేవిధంగా ఏప్రిల్ పదకొండు నుండి మే పది వరకు సప్తముఖి రుద్రాక్షను ధరించవచ్చు అదేవిధంగా జూన్ నెల మే మే నెల పదకొండు నుంచి జూన్ నెల పది వరకు షణ్ముఖి రుద్రాక్ష ధరించవచ్చు జూన్ నెల నుంచి జూలై నెల వరకు అంటే జూన్ నెల పదకొండు నుంచి జూలై నెల పది వరకు పంచముఖి రుద్రాక్ష ధరించవచ్చు జూలై నెల పదకొండు నుంచి ఆగస్టు నెల పది వరకు త్రిముఖి రుద్రాక్ష ధరించవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు సెప్టెంబర్ నెలలో నక్షత్రాన్ని బట్టి సెప్టెంబర్ నెల ఆ తర్వాత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు వరకు షణ్ముఖి రుద్రాక్ష తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు సప్తముఖి రుద్రాక్ష అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ద్విముఖి రుద్రాక్ష నవంబర్ నుండి డిసెంబర్ వరకు పంచముఖి రుద్రాక్ష డిసెంబర్ నుండి జనవరి వరకు షణ్ముఖి రుద్రాక్ష జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చతుర్ముఖి రుద్రాక్ష ఫిబ్రవరి నుండి మార్చి వరకు ద్విముఖి రుద్రాక్ష రాసులను బట్టి ఒకసారి రుద్రాక్ష ధారణలో ఉండేటటువంటి ఫలాఫలాలు చూద్దాం మేషరాశి వాళ్ళకి త్రిముఖి రుద్రాక్ష అస్సలు పనికిరాదండి అందువల్ల ఏ ఏది రుద్రాక్ష అయినా సరే మీరు ధరించవచ్చు వృషభ రాశి వారికి ఏకముఖి అంటే ఒకటి ఏక ఒక్క ముఖం ఉన్నటువంటి రుద్రాక్ష చతుర్ముఖి వరకు అంటే నాలుగు అంటే రెండు రెండు ముఖాలు ఉన్నది మూడు ఉన్నది నాలుగు ముఖాలున్న వరకు మేష ఈ యొక్క వృషభ రాశి వారికి పనికి వస్తుంది మిథున రాశి వారికి పంచముఖి మాత్రం అసలు వద్దండి ఐదు ముఖాలు ఉన్నటువంటి వద్దు అవన్నీ పర్వాలేదు అదే కర్కాటక రాశి వాళ్ళకి అన్ని ముఖాలు ఓకేనండి ఆయనకి ఏం కర్కాటక రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అదే సింహరాశి వాళ్ళకి త్రిముఖి అవి మాత్రం వద్దు తర్వాత అన్ని ముఖాలు ఓకే ఆ తర్వాత కన్యారాశి రాశి వారికి ఆరు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష వద్దు తతిమావన్నీ ఓకే తర్వాత తులారాశి వాళ్ళకి అన్ని ముఖాలు ఓకేనండి ఏ ముఖం ఒక వాళ్ళ ఇదే దొరకలేదు అదే దొరకలేదు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏదైనా ధరించవచ్చు ఏంటి తులారాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకి వస్తుల్లోకి త్రిముఖి మాత్రం వద్దు తతిమావన్నీ ఓకే ధనుర్ రాశి వాళ్ళకి ఏకముఖి శ్రేష్ఠం తతిమావి ఓకే అంటే ఏమిటంటే ఏకముఖి అయితే చాలా మంచిది అనమాట తతిమావి పర్వాలేదు ఇంక మరి ఏం చేస్తాం వద్దు అని మాత్రం చెప్పలేదు తతిమావి ఓకే ధనురాశి తర్వాత మకర రాశి వాళ్ళకి ఐదు ముఖాలు రుద్రాక్ష వద్దు తతిమావు ఓకే ఆ తర్వాత కుంభరాశి కుస్తులోకి సప్తముఖి రుద్రాక్ష చాలా మంచిది వీళ్ళకి తతిమావి ఓకే సప్తముఖి దొరకలేదనుకోండి తతిమావన్న ధరించవచ్చు అంటే వద్దు అన్నది మాత్రం వీళ్ళకి చెప్పబడలేదు మీనరాశి వాళ్ళకి ఏకముఖి చాలా మంచిది ప్రతిమైనా సరే పర్వాలేదు ఈ విధంగా ఈ మీ రాశులను బట్టి కానీ నక్షత్రాలను బట్టి కానీ ఏ విధంగా మీరు చూసుకున్నా కూడా మీ నామాక్షరాలు ఉంటాయి కదా మీ పేర్లను బట్టి నక్షత్రం చూసుకుంటారు కదా దాన్ని బట్టి కూడా ఈ రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు అసలు ఈ రుద్రాక్ష అనేది ఎలా వచ్చింది ఈశ్వరుడు యొక్క కళ్ళ వెంబడి రెండు చుక్కలు నీరు కింద వచ్చినప్పుడు ఆ రెండు చుక్కలు కూడా బిందువులు బిందు సరోవరంగా ఏర్పడింది ఆ బిందువులే రుద్రాక్షలు అయ్యాయి అందువల్ల రుద్రాక్ష ధారణ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి మన హృదయం మీద పెట్టుకున్నట్లే అందువల్ల రుద్రాక్ష ధరించండి రుద్రాక్ష వలన ఎన్నో ఉప ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విద్య వస్తుంది ఉద్యోగం వస్తుంది అభివృద్ధి ఉంటుంది ఆ పిల్లలు ఇప్పుడు పుడతారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు ఇలా ఈ రుద్రాక్ష ధారణలో ఎన్నో మేలులు ఉన్నాయి మరి ఏముండనా మరి మీ భాగ్యలక్ష్మి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని రుద్రాక్ష ధారణ చేసుకోండి పునీతం అవ్వండి శివాయ గురువే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి చేయడమే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో వారికి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి గ్రూప్స్లో పెట్టండి నమస్తే